all of you. How are you? अंदर की डेबई ऐदो स्वातंत्र दिवस शुभाकांक्ष डेबई ऐदो स्वातंत्र दिनोत्सव जरूरी अवकाश मन अंदर एपड़की भरतमाता की रुणपड़ उ अट सेम टाइम मेदर कीलकम उद्यम कीलकम पदों की वेलटा की मुंबल अलगे मुंकान प्रयत्न चूंर मी अंदर मंत्री पोजिशन मंत्री स्थित पैस्थ की अकूल में दाखिल अनकूल मे अंदर को स्थित की वेलानी भरतमाता भगवंत को अलागे यह डेबई संवस स्वातंत्र मैं एम साधाने दाने गुरी एवरू साधार एम साधारने दाक इप्डी रोज नीचे मन एम कल दाँ साकार एला रीच कावाली देशा की एम सेव सेव चेयर डिसाइड अना देशा सेव चेयर डिडा सेव चेयरने दादाजी कल उ मन की इला उ अला उ भविष्य में मन इला कलपड़ी अंदर भविष्य मेद तपन तो कृषि तो पनीजेसते उन्नतम स्थित की चरतार बल्ब को अलागे कावाले भगवंत प्रार्थिस्टेकमें पैस्थि कीलकमेंट उद्यमा को खचित उद्यम के खचित भारतमाता कापड़ा मेवंत कृषि पाट पड़ता बल्कि को रीसे मन की तेलुगु राष्ट्रंलो आंध्र प्रदेश आलरे अग्निपथ प्रोग्राम अग्निवीर सेलक्षन्स नडुस्तुन्नायि सेलक्षन्स वेल मंदी आलरे दादापुगा लक्षा इरवे ऐदु वेल मंदी नाकुन्नटुवंटि इन्फर्मेशन वैजाग् क्यांप की लक्षा इरवे ऐदु वेल मंदी अप्रोच अयिते इप्पटिके जस्ट 25 30 थौजंड मात्रमे सेलक्षन्स प्रासेस नडिचि रोजु 3 वेल मंदिकि मात्रमे सेलक्षन् चेस्तू उन्नारु ओक प्रमिसेस लो मन को दिन इनफर्मेसन अलागे एंतम इकड़ अग्निवीर अप्लाई दाट मनमंदर फस्ट प्लेस उ द्रोणाचार्य अकाडमी अने दि बेस्ट उलंगा स्टेट अने 100% मी अंदर आशिस्तान स्टार्ट मन चाहे स्टार्ट 100 मंद विद्यार्थियों तो स्टार्ट 100 विद्यार्थियों 100 मंदिर सक्सेस टारगेट ఆ లక్ష్యంతో మీరందరూ కృషి చేయాలని చెప్పని దాని దగ్గరటగా మీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్స్ గాని అలాగే మెంటర్స్ గాని మీకు ఉన్నటువంటి సార్లు గాని ది బెస్ట్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు మేము ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాము ఆ ప్రోగ్రామ్ మీరందరూ కూడా ఇట్లా చేసుకొని క్రమశిక్షణతో ఇంకా క్రమశిక్షణ ఇంకా ఎక్కడో కొంత లోపిస్తున్నట్టు అబ్జర్వ్ చేయటం కనిపించింది మా దృష్టిలో ఉంది అది మీ సార్లు దృష్టిలో ఏముందో మాకైతే తెలియదు కానీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంకా క్రమశిక్షణతో ఉంది 100% ट्रैनी अने सोलजर् ट्रैनी अने अंतजी अगर टास्क का सैलक्ट अवटों का स्टेप वन अंट ट्रैनी नगलकोड़ा नंबर टू ट्रैनी नगल तरह नंबर थ्री एक्ड़ो संबंध लेने सियाचिन प्रांत इंको प्रात ड्यूटी इंको पैस्थि अटे पैस्थि रावाले खचित मैं इंका युव 100% एफर्ट सक्सेस इकड़ा खचिता ఆ సక్సెస్ అవడానికి ఇప్పటి నుంచి బేసిక్ లెవెల్లో ఫౌండేషన్ లెవెల్లోనే గట్టి ఫౌండేషన్ గనుక తీసుకోగలిగితే భవిష్యత్తులో ది బెస్ట్ సోల్జర్స్ గా బెస్ట్ ఆఫీసర్స్ గా బెస్ట్ ఇంకా సోల్జర్కి సంబంధించినటువంటి ఏ క్యాడర్లకు వెళ్ళినా మీరు అందరూ కూడా బెస్ట్ పీపుల్ గా తయారవుతారని చెప్పని బలంగా కోరుకుంటాం అలాగే ఇంకా ఈ పరిస్థితిలో నుంచి ఇంకా కొన్ని కల్టాలకు మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే నాకు అది కావాలి ఇది కావాలని ఖచ్చితంగా మీరు అవేర్నెస్ ఆల్రెడీ మీకు ఒక అవగాహనతో ఉన్నారు నాన్న మీరు అవగాహన లేని చిన్న ఎల్కేజీ యూకేజీ లేకపోతే 10th క్లాస్ చదువుకునే పిల్లలు లేకపోతే ఇంటర్మీడియట్ వచ్చిన పిల్లలు అయితే కాదు మీరు ఖచ్చితంగా 100% మీకు ఏం కావాలనే దాని మీద అవగాహనతో ఉండాలా ఆ అవగాహనలో ఉన్నప్పుడు మీకు ఏం కావాలి అనేది మీరు అడిగినప్పుడు మేము ప్రొవైడ్ చేయడానికి 100% కృషి చేస్తాం అది మీ గ్రౌండ్ కానీ అలాగే ఫ్యాకల్టీ గాని లేదా ఇన్స్ట్రక్టర్స్ గాని ట్రైనింగ్ గాని ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా మా దృష్టికి తీసుకొని రావాలి దాన్ని 100% మీ అందరికీ కూడా లోపం లేకుండా
వందకి వంద శాతం మీకు ఆ ప్రోగ్రామ్ ఇవ్వడానికి మీ అందరూ కూడా కృషి చేస్తాము. విష్ ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా మంచి అగ్నివీరులుగా తయారయ్యి భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడాలని చెప్పని బలంగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ. గర్ల్స్ క్యాంపస్ ప్రిన్సిపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హానరబుల్ చైర్మన్ గారు, మైపాల్ రెడ్డి గారు అండ్ బాయ్స్ క్యాంపస్ ప్రిన్సిపల్ వరప్రసాద్ గారు, ఎస్విజేసి అండ్ జాన్సన్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ హరికృష్ణ గారు, అట్లాగే కోరా స్కూల్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ సంతోష్ రెడ్డి గారు, ద్రోణాచార్య అకాడమీ అధినేత మైపాల్ రెడ్డి గారు అండ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మై డియర్ లెక్చరర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ అండ్ మై లవబుల్ స్టూడెంట్స్ ద్రోణాచార్య అకాడమీ స్టూడెంట్స్, మీ అందరికీ ఆజాదీకి అమృతోత్సవం 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. యాక్చువల్గా ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఈ 75 ఇయర్స్ సెలబ్రేషన్స్లో మనమంతా భాగమైనందుకు గర్విద్దాం. ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని మీ లైఫ్స్ మీ లైఫ్లో ఇక్కడ ద్రోణాచార్య అకాడమీ ఆధ్వర్యంలో ఉత్తమమైన ట్రైనింగ్ జరుగుతుంది. సో ఆ ట్రైనింగ్ పరంగా మీరు ఏదైతే ఈ అగ్నిపథలో సెలెక్షన్స్కి ట్రై చేస్తున్నారో ఆ సెలెక్షన్స్లో 100కు 100% సెలెక్ట్ కావాలని మనసారి ఆశిద్దాం. అట్లాగే ఈ 75 ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అందరూ ఓత్తు తీసుకోండి, ప్రతిజ్ఞ చేయండి. ఖచ్చితంగా మేము సెలెక్ట్ అవుతామన్నట్టుగా ఆ ప్రతిజ్ఞకు అనుకూలంగా మీరు వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అట్లాగే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మీకు ప్రజెంట్ మనం ఈ ప్రిన్సెస్లో ట్రైనప్ అవుతున్నాము. ఇన్ అడిషన్ టు దిస్ మీకు త్వరలో ఇంకొక ప్రిన్సెస్లో కూడా మనం షిఫ్ట్ కాబోతున్నాం. అది దాదాపుగా మీకు ఇప్పటికీ ఆల్రెడీ మీ మైపాలెట్ గారు ఇన్స్ట్రక్ట్ చేసి ఉంటారు, చెప్తారు మీకు. త్వరలోనే మనం మీరు కొత్త ప్రిన్సెస్లో కూడా వెళ్ళబోతున్నారు. అట్లాగే అది కాకుండా ఆ 10 ఎకర్స్ పరేడ్ గ్రౌండ్ మీ కొరకు సిద్ధంగా ఉంది. అంటే ఆ తర్వాత ఉన్నది మీరు ట్రైనింగ్లో కృషి చేయడమే మిగిలి ఉంది. కృషి చేసి మీరు ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ కావాలని ఆశిద్దాం. అట్లాగే ఆ సక్సెస్ అవుతూ ఇప్పుడు అగ్నిపథ్ అనేది యాక్చువల్గా 4 ఇయర్స్ ట్రైనింగ్ లాగా ప్రజెంట్ ఎంటర్ అవుతున్నారు. కానీ అక్కడ కూడా మళ్ళీ ఆ 4 ఇయర్స్లో కూడా మీరు వర్క్ చేస్తే తర్వాత యువర్ సర్వీస్ విల్ బి రెన్యూడ్. మీకు దానికి సంబంధించిన వివరాలన్నీ మీ గౌరవ డైరెక్టర్ గారు చెప్పుకుంటారు ఆల్రెడీ. సో ఖచ్చితంగా అందరు కూడా మీ లైఫ్లో సక్సెస్ కావాలని మనసారి ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ అందరికీ 75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి ద్రోణాచార్య స్టూడెంట్స్కి మరియు ఎస్విజేసి యాజమాన్యానికి మరియు మేడమ్స్కి అండ్ ఉపాధ్యాయులందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు. 75 ఇయర్స్ అయింది, ఏదో జెండాలు పట్టుకొని తిరుగుతారు, ఏముంది ఇందులో అనే ఒక ఆలోచన. ఇది దీన్ని కూడా ఒక బరువుగా భారంగా భావించే వాళ్లకు ఒకటే సమాధానం ఏంటి అంటే 200 సంవత్సరాలు బ్రిటిష్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పోరాడి తెచ్చుకున్న స్వతంత్రం, ఎంతోమంది వీరుల త్యాగాల ఫలితం స్వతంత్రం అనేది. ఇంతటి స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాము. ఈ ఇప్పుడు ప్రశ్నించే తత్వము, అడిగే భావము, ప్రతి ఒక్క భావజాలాలు వ్యక్తం చేసే ఇంత స్వతంత్రాన్ని ఇచ్చిన మహనీయులకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ వాళ్ళని ఒకసారి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం. సో 75 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్క పౌరుడు ఒక ఫ్లాగ్ని ఓపెన్ చేసుకొని తిరిగే అంత స్వేచ్ఛ కలిగించిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కేవలం కొంతమందికి మాత్రమే ఫ్లాగ్ ఓపెన్ చేసుకొని తిరిగే అవకాశం ఉంది మన భారతదేశంలో. ఎందుకంటే రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఇలాంటి వాళ్ళు మాత్రమే ఫ్లాగ్ని ఓపెన్ చేసుకొని తిరగగలుగుతారు. మిగతా వాళ్ళు ఎవరికి పర్మిషన్ లేదు. ఓన్లీ 15 ఆగస్టు రోజు, 26 జనవరి రోజు ఫ్లాగింగ్ వేయాలి. మళ్ళీ
దాన్ని గౌరవంగా ఫోల్డ్ చేసి బ్యూరోలో పెట్టుకోవాలి. సో 75 సంవత్సరాలు అని అంటే చిన్న విషయం కాదు. సో ద్రోణాచార్యలో ట్రైనింగ్ తీసుకునే ప్రతి ఒక్క విద్యార్థిని నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఏంటి అని అంటే ఒక పేరెంట్ నన్ను అడిగిండు 4 సంవత్సరాల తర్వాత మా అబ్బాయి ఏం చేయాలి అని. అదే పేరెంట్ నేను తిరిగి క్వశ్చన్ చేసిన ఆ 4 సంవత్సరాలు మీ వాడు ఇక్కడ ఉంటే ఏం చేస్తాడో నాకు చెప్పండి, మీకేమైనా ప్లాన్ ఉందా? ఎస్, ఈ 4 ఇయర్స్లో నేను సైంటిస్ట్ అవుతా, డాక్టర్ అవుతా, లాయర్ అవుతా, ఇంజనీర్ అవుతా అనే ఏదైనా ఉందా? ఉంటే ఓకే, ఇబ్బంది లేదు. కానీ 4 ఇయర్స్ నేను ఇక్కడ ఉండి వేస్ట్ చేస్తా అని అంటే మాత్రం అది డెఫినెట్లీ రాంగ్ డెసిషన్. ఆఫ్టర్ 4 ఇయర్స్ ఏం జరుగుతుంది? అగ్నిపత్ విషయంలో ఇంకా కొన్ని పెను మార్పులు జరగచ్చు. 75% బయటికి పంపించే బదులు 50% చేయొచ్చు, లేదంటే దాన్ని పర్మనెంట్ చేయొచ్చు. అవునా కదా? దీన్ని మనం ఎస్టిమేట్ చేయలేము. అగ్నిపత్ స్కీమ్ వస్తుందని ఎవరికైనా తెలుసా? తెలియదు. ఓకే, తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారని తెలుసా? తెలియదు. జస్ట్ పర్సంటేజీలు ఫస్టే అనాలిసిస్ చేసుకొని ఉద్యోగం కోసం పోవడానికి అది ఉద్యోగం కాదు, సర్వీస్ ఓరియంటేషన్నే చూడాలి. అంతటి మహాభాగ్యం దొరికినందుకు ఆ 4 సంవత్సరాలైనా యూనిఫామ్ వేసుకొని ఆ యూనిఫామ్లో ఉండే ఒక పవర్ని అనుభవించినందుకు మీరు నిజంగా భారతదేశానికి మీరు కృతజ్ఞతలు ఇవ్వాలి. అంతే తప్ప నా దగ్గరకు వచ్చిన చాలామంది 4 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారు, 4 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఎన్ని గవర్నమెంట్ సెక్టర్లలో ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మిగతా వాళ్ళందరికీ జాబ్ గ్యారంటీ ఉంటాయా? జాబ్ అనేది వేరు, సర్వీస్ అనేది వేరు. అర్థమైందా? టీచర్స్ సర్వీస్, డాక్టర్స్ సర్వీస్, లాయర్స్ సర్వీస్, పోలీస్ సర్వీస్, సోల్జర్స్ సర్వీస్. అర్థమైందా? మీకు మీ సర్వీస్కి ఇచ్చేది గౌరవ వేతనాలు, రెస్పెక్టెడ్ సాలరీస్. దానికి విలువ కట్టలేము. దాన్ని క్యాల్కులేషన్, దయచేసి దాన్ని క్యాల్కులేషన్గా చూడొద్దు. అర్థమైందా? సో 2023లో తొలి అగ్నివీరులుగా మీరు, ఎందుకనంటే 2022 డిసెంబర్ వరకు మీ ట్రైనింగ్ అయిపోతుంది. 2023లో భారతదేశంలో, భారతదేశ చరిత్రలో, చరిత్ర అనేది ఒకటి ఉంటుంది, ఆ చరిత్రలో లిఖించబడిన పేర్లు మీవి, గుర్తుపెట్టుకోండి. అందులో మీరు ఉండాలి అనేది దృఢంగా నిశ్చయించుకోండి. వేరే వాళ్ళతో అనవసరం. వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారు, దాంతోనేమో వస్తారు, దీంతోనేమో నతి. మీకు అవకాశం వచ్చింది దేశానికి సేవ చేయడానికి వచ్చిర్రు. అక్కడ ఉన్న వాళ్ళకు, ఇక్కడ ఉన్న వాళ్ళకు చాలా వేరియేషన్ ఉంది. అవునా కదా? సో వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకండి. నేను మనస్ఫూర్తిగా ద్రోణాచార్య, ఎస్విజేసి అందరం కోరుకునేది ఏంటి అని అంటే 100% రిజల్ట్. మీమందుకే 2000 మందిలో 200 మందిని మేము సెలెక్ట్ చేసి 100 మందికి మాత్రం ట్రైనింగ్ ఇస్తున్నాం అని అంటే, బికాస్ మనీ అనేది మ్యాటర్ కాదు. అసలు మేము తీసుకునేది డబ్బే కాదు, సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నాం. సర్వీస్కు సంబంధించిన అమౌంటే తీసుకుంటున్నాం తప్ప డబ్బు అనే పదం మా దగ్గర లేదు. అవునా కదా? సో అట్లే, ఎందుకనంటే మీరు సర్వీస్ చేయడానికి, దేశానికి సేవ చేయడానికి వెళ్తుంటారు కాబట్టి మేము మా వంతుగా ఈ దేశానికి సేవ చేస్తున్నాం, అలానే భావిస్తున్నాం. మీకు సేవ చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాం. మీరు ఆ రిజల్ట్ అనేది, ఆ సేవకు ప్రతిఫలంగా మీ నుంచి వెళ్ళి మేము రిజల్ట్ కోరుకుంటున్నాం. మీరు సక్సెస్ అయినప్పుడే మేము నిజంగా ఆ సంతోషాన్ని ఆస్వాదించగలుగుతాం. సో ద్రోణాచార్య, ఎస్విజేసి కోరుకునేది మీ విజయం ఒకటే, 100% తొలి అగ్నివీరులుగా మీ అందరి పేర్లు నమోదు కావాలని మేము మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. ఎక్సలెంట్ మోటివేషనల్ స్పీకర్, జాన్సన్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. Distinguished personalities on the dais, on the occasion, and beloved teaching family and non-teaching family of SVJC and Dronacharya Defence. Anyway, from bottom of my heart, I would like to extend my congratulations to all of you regarding 75th Independence Day celebrations. So far, we have attended near about 3 flag hoistings some. స్కూల్ యాజ్ వెల్ యాజ్ అవర్ గర్ల్స్ క్యాంపస్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తేడా అనిపించింది వాతావరణం అంతా. ఇప్పుడు మైపాలెడ్డి సార్ పైకి ఫ్లాగ్ని హోస్ట్ చేస్తూ ఉంటే ఆకాశంలో కనబడతా ఉంది ఫ్లాగ్,
అంత హైట్లో ఉన్నారు. మిగతా పిల్లలందరితో కంపేర్ చేస్తూ ఉంటే రియల్గా కూడా మీ ప్రోగ్రాంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఉంది ఎస్విజేసి యాజమాన్యం. Sir has given outstanding output information about you. భవిష్యత్తులో మీకు కష్టపడి బోధించినటువంటి డిఫెన్స్ టీమ్ కానీ మీ అమ్మ నాన్న కానీ అందరం మీరు అంత ఎత్తులో ఉండే విధంగా కష్టపడతారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. గ్రేట్ టైం. ఫస్ట్ టైం హైపర్లెట్ సార్ అండ్ మా టీమ్ ఆఫ్ మెంబర్స్ ద్రోణాచార్య పిల్లలు మనతో కలిసి ట్రావెల్ చేస్తారన్నప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ గాట్ ఇట్. సార్ చెప్తా ఉన్నాడు ద్రోణాచార్యతో సమానంగా కరీంనగర్లో 4-5 ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్న. డిఫెన్స్ విత్ ఇంటర్ తోటే 90 నుంచి 100,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు తను డిస్కస్ చేసింది ఏంటంటే చాలా మంది ద్రోణాచార్యకు వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 3-4 మంత్స్ లేబర్ వర్క్ చేసి కష్టపడి ఈ పని ఆ పని చేసి మంత్లీ కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారని నాకు మురళీ సార్ వాళ్ళ టీమ్ ఆఫ్ మెంబర్ చెప్తా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఫీల్ అనిపించింది మనసులో. అంటే మీ కష్టంలో మీ తల్లిదండ్రుల కష్టంలో మీ సిన్సియారిటీలో పాల్గొనేటువంటి సదావకాశాన్ని కలిగజేసినటువంటి ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. ఒక్కటి మాత్రం చెప్పగలను, ఒక వర్డ్ డిస్కస్ చేశాడు మహిపాలెడ్డి సార్, మనం ఒక ఇన్స్టిట్యూషన్లోకి వచ్చాము, ఒక నిర్ణయం తీసుకోవడానికంటే ముందే ఆలోచించాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ గమ్యాన్ని చేరడానికి మనకి ఏం అవసరం అవి మాత్రమే ఆలోచన చేయాలి. నేను అక్కడ చదివితే బాగుండు, ఇక్కడ చదివితే బాగుండు, ఇంకో దగ్గర చదివితే బాగుండదు సార్. ఐ నాట్ హ్యావింగ్ ఏ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అగ్నిపథ అండ్ అగ్ని వీర్. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, 4 సంవత్సరాల గ్రూప్ చేస్తావా, 4 రోజుల గ్రూప్ చేస్తావా, 40 సంవత్సరాల గ్రూప్ చేస్తావా అనేది నాట్ క్రైటీరియా. మనం సెకండ్ వేవ్లో పాండమిక్ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వేవ్లో పడుకున్న పక్కకు కూడా చెప్పకుండా చాలా మంది చనిపోయారు. పడుకున్న పక్కకు కూడా చెప్పకుండా చనిపోయారు. లైఫ్ ఈజ్ నాట్ గ్యారంటీ 100%. డెత్ ఈజ్ ఇన్విటబుల్. నో వన్ ఈజ్ సపోజ్ టు అవాయిడ్ డెత్. మరణాన్ని ప్రపంచంలో ఎవరు అవాయిడ్ చేయలేరు. ఆగర్భ శ్రీమంతుడివైనా, అష్టదరిద్రుడివైనా, సామాన్యుడివైనా, సామ్రాటుడివైనా ఈ విశ్వం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించాల్సిందే. కంపేరింగ్ విత్ రిమైనింగ్ ప్రొఫెషన్స్ అబ్సల్యూట్లీ డిఫెన్స్ ప్రొఫెషన్ ఈజ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్, ఆనరబుల్ ప్రొఫెషన్. మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటే నిజంగా ఫిజికల్గా మీరు అంతా సోల్జర్స్ లాగానే కనపడతారు. మీ బాడీ ఫిట్నెస్, మీ హెయిర్ స్టైల్, మీకున్నటువంటి బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ డెఫినెట్లీ యూ కెన్ రాక్. ఎందుకంటే నా స్పాన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జర్నీలో నాట్ లెస్ దాన్ 50 to 100 సెలెక్షన్స్ అటెండ్ అయ్యాను. సివిల్స్ కానీ, సివిల్ సబ్ ఇన్స్పెక్టర్, ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్, సిఆర్పి, బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్. ఇప్పుడు పడుతున్న కష్టం ఈ టైంలో ఒకవేళ మనకు కొంచెం టైం తీసుకున్నా సెకండ్ అటెంప్ట్ ఉంది, థర్డ్ అటెంప్ట్ ఉంది, నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి అబ్బా. ఒక ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ కాగానే నైరాశ్యం చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు ఏజ్ సపోర్ట్ చేసేంతవరకు, నీ ఫిజిక్స్ సపోర్ట్ చేసేంతవరకు యూ కెన్ ట్రావెల్. నేనేమనుకుంటా అంటే 4 సంవత్సరాల లైఫ్ ఏదో ఉందో అగ్నిపథ్ అగ్నివీర్ అనేది ఒక 4 తరాలకి సరిపోయేటువంటి మంచి భవిష్యత్తును భగవంతుడు మిలిటరీ పీపుల్కి ప్రసాదిస్తాడని భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక జనరేషన్లో తీసుకున్న నిర్ణయం ఒక జనరేషన్ సాక్రిఫైస్ చేయగలిగితే, ఐదు తరాల వరకు అది పనిచేస్తున్నట్టు. ఈరోజు మనం సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే ఎన్టీ రామారావు గారు సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఐకాన్ అండి. అసలు ఆయనకు అంతకుముందు మార్గదర్శి కానీ, పాత్ మేకర్ కానీ, రోల్ మోడల్ ఎవరు లేరు. ఈరోజు నందమూరి ఫ్యామిలీలో ఎవరు వచ్చినా ఈ విల్ బికమ్ హీరో. మెగాస్టార్ చిరంజీవి తనకి ఎవరు గాడ్ ఫాదర్ లేడు. శంకర్ వేషం వేశాడు 10 రూపీస్కి ఫస్ట్. ఫర్ ద సేక్ ఆఫ్ 10 రూపీస్ అమౌంట్ హీ యాక్టెడ్ యాజ్ ఎ శంకరి. ఈరోజు మెగాస్టార్ కష్టపడి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటే వాడి తమ్ముడు పిల్లలు, అన్న పిల్లలు, చెల్లెపిల్లలు, కోడళ్ళు, మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు, సినిమా ఇండస్ట్రీలో ఎలక పిల్లైనా పర్వాలేదు, నందమూరి ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ అయితే ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేస్తున్నాయి. అంటే ఒక్కడి కష్టం ఈరోజు ఎన్ని తరాలకి సర్వీస్ ఇస్తూ ఉంది.
కాబట్టి నేనేమనుకుంటున్నా భగవంతుడు మీ అమ్మా నాన్న యొక్క బ్లెస్సింగ్స్ తో మీ టీచర్స్ బ్లెస్సింగ్స్ తో ఆ సదావకాశాన్ని మీకు ఇచ్చాడు నీ ఫ్యామిలీ యొక్క రూపురేఖల్ని స్థితిగతుల్ని ప్లాట్ఫామ్ ని మార్చేటువంటి సదావకాశం గొప్ప అవకాశం భగవంతుడు నీకు ఇచ్చాడు నాన్న ఆ బాధ్యత నీకు 24 గంటలు పడుకునే ముందు లేవగానే గుర్తు రావాలా ఎందుకంటే నువ్వు ఒక్కడి సక్సెస్ అయితే నీ ఫ్యామిలీ సక్సెస్ అవుతుంది నీ తమ్ముడు ప్రాపర్ రూట్లో వెళ్తాడు నీ చెల్లె ప్రాపర్ రూట్లో వెళ్తుంది రేపు నీ కొడుకు నీ కూతురు కూడా ఒక ప్రాపర్ రూట్లో వెళ్తారు నాన్న అంటే ఇంతమందికి ఒక మంచి భవిష్యత్ ఇవ్వబోతావు గర్వంగా చెప్పగలను ఈరోజు మా మహిపాల్ అన్న వల్ల చిన్నబాబు స్టేట్స్కి వెళ్ళాడు యుఎస్ఏ ఇంతకుముందు రాగా వరప్రసాద్ డిస్కస్ చేస్తున్నాడు చిన్నోడి మీద మా అన్నకు బాగా రంది ఉంటుండే వాడు ఎలా వెళ్తాడో అనేది ఆల్రెడీ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు కార్పొరేట్ లో అయినా కూడా అగైన్ ఆఫ్టర్ డూయింగ్ నాట్ లెస్ దాన్ 2 అకాడమిక్ ఇయర్స్ 2 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత వాస్తవంగా డబ్బులకు అలవాటు అయిపోయిన తర్వాత చదవడం ఎవరికి అబ్బదు కానీ అబ్బాయి డిసిషన్ తీసుకొని కష్టపడి జిఆర్ఈ రాసి ఇంగ్లీష్ ఐఎల్టీస్ రాసి కష్టపడి కొట్టి ఈ రోజు న్యూయార్క్ వెళ్ళాడు అబ్బా 4 డేస్ బ్యాక్ అలాంటి సదావకాశం భగవంతుడు మీ అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ ని ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే చదువుకున్న వ్యక్తి ప్రపంచానికి శక్తి 100% ఎందుకంటే ఇంత మందిలో సార్ చెప్తున్నాం 2000 మందిలో 200 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్నాం మీకు ఉన్నటువంటి గొప్ప బ్లెస్సింగ్స్ ఏంటి భగవంతుడి నుంచి అంటే ఫిజికల్ గా నువ్వు ఫిట్ ఉన్నావు అబ్బా ఫిజికల్ గా ఫిట్ ఉన్నావు 5.4 ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా సెలెక్షన్ వైపుగా అటు స్మెల్ చేయడం కూడా అవకాశం లేదు కానీ మీకు అవకాశం ఇచ్చాడు దేవుడు కదా హైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాంతోపాటు ఫిజికల్ గా మెడికల్ టెస్ట్ అన్ని చేసినా కదా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది మహిపాల్ రెడ్డి సార్కి వాళ్ళ టీం పిల్లలు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఎందుకంటే పిల్లలకి ఇబ్బంది కాకూడదు మెడికల్ గా పాపం పిల్లలు ఫిట్ ఉంటేనే వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి ఎందుకంటే ఫస్ట్ ఏం చేస్తాం కోచింగ్ ఇస్తాం సెలెక్ట్ అయితే లేకపోతే ఫస్ట్ అయితే డబ్బులు సంపాదిస్తాం ఆలోచన ఉంది అలాంటి చక్కటి అందుకే ఎస్విజేసి కూడా 100% మా సర్వీస్ కూడా ఉండాలని మా అన్న డిసిషన్ తీసుకోగానే మేమందరం 1 వాయిస్తో యాక్సెప్ట్ చేశాం కష్టపడి గరీబ్ ఫ్యామిలీ చూస్తున్నారు పిల్లలంతా మా వంతు సపోర్ట్ చేద్దామని ఒకటే బేస్ తోటి అట్లా సపోర్ట్ చేసింది కాబట్టి ఈరోజు అన్న వాళ్ళ పిల్లలు మా పిల్లలు రామన్న పిల్లలు 100% దే ఆర్ హ్యావింగ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ నేను అనుకుంటా ఉన్నా మైపాలెడ్ సార్ కూడా ఆ టీమ్ ఆఫ్ మెంబర్కి మురళి సార్ కానీ మిగతా అందరూ కూడా 100% మంచి లైఫ్ భగవంతుడు ప్రసాదిస్తాడు తప్పకుండా నేను ఈవినింగ్ వచ్చినప్పుడు చూస్తూ ఉంటా రూల్ క్లాల్ జరుగుతూ ఉంటుంది ఎంత సిస్టమేటిక్గా డిసిప్లిన్ కూర్చుంటారు పిల్లలంతా ఒక కల్చర్ ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ కనబడుతుంది ఆ ఎస్విజేసి ద్రోణాచార్య అకాడమిక్ సిచ్యువేషన్ ప్రతిరోజు ఒక అబ్బాయి తన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటాడు లేదా మోటివేట్ నేను అనుకుంటా రోజు ఏం చెప్తారో అబ్బా వీళ్ళకి అని దట్ ఈస్ అ గ్రేట్ ఆర్ట్ నాన్న దయచేసి కొంచెం మంచి నిర్ణయం తీసుకోవాలి ఈ సందర్భంగా మీ అందరికి ఒక్క వ్యక్తిని ఫాలో కమ్మని చెప్పగలను ఆ మహాన్ భావుడు ఏపీజే కలాం సార్ అబ్దుల్ కలాం ఆల్వేస్ యునిక్ పర్సనాలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ బాయ్ అండ్ గర్ల్ ఆఫ్ దిస్ కంట్రీ డాడీ కంపేరింగ్ విత్ అబ్దుల్ కలాంస్ ఎకనామికల్ కండిషన్ ఫినాన్షియల్ పొజిషన్ వీఆర్ వెరీ ఫార్ బెటర్ 9 మంది ఫ్యామిలీస్ లో చిన్న అబ్బాయి 5 సంవత్సరాల 6 సంవత్సరాల వయసులో 3rd క్లాస్ చదువుతున్నప్పుడే 4 కిలోమీటర్లు నడిచి అట్లా వెళ్తున్న ట్రైన్లోకి వెళ్ళి పేపర్ పెన్నులు పారేస్తే భుజాన వేసుకొని వచ్చి 3:30, 4:30కి ఆ పేపర్స్ అన్ని బైఫర్కేట్ చేసి ఏ ఇంటికి ఏ పేపర్ పంపాలో ఆ పేపర్ వేసినటువంటి మహానుభావుడు ప్రపంచం గర్వించదగ్గటువంటి ఒక వ్యక్తిగా ఒక స్థాయిగా ఒక శక్తిగా దిగలేడు బికాస్ ఆఫ్ హిస్ సిన్సియారిటీ నాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా అబ్దుల్ కలాం గారు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు స్పెషలైజేషన్ ఇన్ ఫిజిక్స్ చేస్తున్నప్పుడు ఎంఎస్ ఫిజిక్స్ చేద్దాం అనుకున్నాడు బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3rd అకాడమిక్ ఇయర్ బట్ హీ హాజ్ చేంజ్ హిస్ మైండ్ సెట్ సార్ చెప్పాడు డ్రీమ్ ఉండాలి మనిషికి అని 3rd ఇయర్ రాగానే ఆయనకి ఏం డ్రీమ్ వచ్చిందట లెట్ అస్ గో అండ్ కాన్సన్ట్రేట్ అన్ ఐఐటీ నేనే షాక్ అయ్యాను హిస్టరీ చదువుతూ ఉంటే అరే ఇంటర్మీడియట్ తర్వాత కూడా నా ఐఐటీ చేస్తాడు లేదా నీట్కి వెళ్తూ ఉంటాడు కానీ అలాంటిది డిగ్రీ అయిపోయిన తర్వాత అసలు ఐఐటీ రీచ్ అయ్యే పరిస్థితి ఉండదబ్బా బట్ హీ రోడ్ ఎగ్జామినేషన్ అక్రాస్ ఇండియా 4th ప్లేస్ అబ్బా వాడికి చెన్నై ఐఐటీలో డిజైన్ అయిపోయిన తర్వాత అంటే నిర్ణయం తీసుకున్నాడు ఒకటి గమనించాలి ఇక్కడ ఐఐటి సీట్ వచ్చిన తృప్తి కన్నా అందులో అడ్మిషన్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు వాళ్ళ పెద్దగా పెళ్లి అయిపోయిన తర్వాత ఎవరు చెప్పకుండా తనకు ఉన్నటువంటి బంగారు రింగుల్ని గిఫ్ట్గా ఇచ్చింది తమ్ముడికి 75,000 ఫీజు కట్టి ఆయనకి ఏమనిపించేది మనకు వీకెండ్ మన సార్ పిల్లలందరికి ఇబ్బంది కాకుండా మనకు నాన్ వెజ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు
చికెన్ బిర్యానీ అంటే బాగా ప్రీతి అబ్దుల్ కలాం సార్కి. కానీ డబ్బులు లేవు కాబట్టి అమ్మని నాన్నని బాధ పెట్టకుండా వాళ్ళకి ఏం చెప్పాడు, నేను హ్యాబిట్ మార్చుకున్నాను, నేను వెజిటేరియన్గా మారిపోయానని చెప్పాడు అమ్మ. హీ డజంట్ వాంట్ టు గివ్ కాంప్లైంట్ టు హిస్ బిలవ్డ్ పేరెంట్స్. డబ్బులు ఎంత ఖర్చు తెలుసు కాబట్టి హీ హ్యాస్ చేంజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ వెజిటేరియన్. కాబట్టి అంత గొప్పవాడు కాబట్టి అబ్దుల్ కలాం చనిపోయిన తర్వాత యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందబ్బా, అబ్దుల్ కలాం బర్త్డేని ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించిందండి. వరల్డ్ స్టూడెంట్ డే, ఏం హానర్ అండి అది, ఏం హానర్ అబ్బా. ఆయన మన భారతదేశానికే చేశాడు సేవ, మిగతా దేశాలకు చేయలే. కానీ ఆయన యాటిట్యూడ్, ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్, ఆయన సిస్టమ్, ఆయన డిసిప్లిన్, ఆయన డెడికేషన్, ఆయన కమిట్మెంట్, ఆయనకున్నటువంటి ఆ చక్కటి క్వాలిటీస్, యుఎన్ఓ విత్ వన్ వాయిస్ ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కూడా ఒక్క వాయిస్తో యాక్సెప్ట్ చేశాయి. అందుకే ఈ ఫ్లాగ్ మన దగ్గర ఎగడం గొప్ప కాదు సార్ చెప్తా ఉన్నాడు. 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు కువైట్కి వెళ్తే, దుబాయ్ వెళ్తా ఉంటే ఒక 100 బస్సులలో బస్సు వెనకాల 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని, భారతదేశానికి సంబంధించినటువంటి ఫ్లాగ్స్ అన్ని ప్రదర్శించబడతా ఉన్నాయండి. దాని వెనకాల ఎంతమంది అద్భుతమైన సాక్రిఫైస్ చేశారు. సార్ చెప్పినట్టుగా ఇప్పుడు నువ్వు కష్టపడి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాల్సిన అవసరం లేదు. తీసుకురావాల్సిన అవసరం దేనికి ఉందంటే మీ అమ్మ నాన్న ఫ్యామిలీకి స్వతంత్రం తీసుకురావాలి. నీకు నువ్వు స్వతంత్రంగా నిలబడాల. చాలా మంది పిల్లలకి ఏజ్లో కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్ ఈ 75వ స్వతంత్ర సందర్భాన్ని పురస్కరించుకొని ఆ చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు నుంచి దాన్ని తిరస్కరించాలి, ఈ రోజు నుంచి సైడ్ అప్ చేయాల. ఎందుకంటే నువ్వు ఫిట్గా ఉండాలంటే ఫస్ట్ ఆ హ్యాబిట్స్ అన్నిటికీ దూరంగా ఉండాల, దూరంగా ఉండాల. అందుకే అబ్దుల్ కలాం చనిపోయాక ప్రపంచంలో ఎవరికి తలవంచదు అమెరికా, కానీ తలవంచింది భారతదేశానికి. అబ్దుల్ కలాం యొక్క మరణానికి సంతాప సూచకంగా వైట్ హౌస్లో వాల్ ఆఫ్ ఫ్లాగ్ని 5 డేస్ డౌన్ చేసి పెట్టినప్పు, ఇట్స్ అ గ్రేట్ హానర్, గ్రేట్ హానర్. మీరు కూడా రేపు చనిపోతే మీ డెడ్ బాడీ పైన భారత జెండా 100% ఉంటుంది నాన్న. ఆ సదావకాశం మాకు ఎవరికి లేదు, మీకు మాత్రమే ఇచ్చాడు ఆ భగవంతుడు. నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా టీచింగ్ చేస్తున్నటువంటి మురళి సార్కి, వాళ్ళ టీమా మెంబర్స్కి, ప్లీజ్ మీరు ఎప్పుడు ఇంకా ఉత్సాహంగా ఉండాలా, మీరు డిసప్పాయింట్ కావద్దు. పీటీ సార్స్ కానీ, మురళి సార్ కానీ, మిగతా టీమా మెంబర్స్కి మీరు ఎంత జాయల్గా ఉంటాయి నాకు తెలుసు. మురళి గారు కానీ మిగతా టీమా మెంబర్స్ ఎంత కష్టపడతా ఉన్నారు. మీ హార్డ్ వర్క్ వాళ్ళ సక్సెస్, మీ సక్సెసే సార్. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, రికగ్నేషన్ వచ్చినా రాకపోయినా, శాలరీ పరంగా కానీ రెప్యుటేషన్ పరంగా వచ్చినా రాకపోయినా, వాట్ ఎవర్ ద సర్వీసెస్ యు ఆర్ గివింగ్ టు దిస్ చిల్డ్రన్, రియల్లీ డెఫినెట్గా భగవంతుడు మంచి భవిష్యత్తు మీకు ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని శిరస్సు నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ప్లీజ్ మీరు డీవియేట్ కానంత వరకు సక్సెస్ అవుతూ ఉంటుంది. సార్ చెప్పినట్టుగా ఏ ప్రొవిజన్ కావాలనుకున్నా, ఏ ప్రొవిజన్ కావాలనుకున్నా దాన్ని రిక్వెస్ట్ చేసి ప్రేమగా సక్సెస్ చేసుకోండి. దయచేసి మేము ఇంత కష్టపడి మీకు ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, ఏ రోజు కూడా ఎస్విజిస్ ఆర్గనైజేషన్ బాధపడే రోజు మీకు రావద్దని కోరుకుంటా ఉన్నాను. అగ్నిపథ కాకపోతే అగ్నివీర్, అగ్నివీర్ కాకపోతే మళ్ళీ అగ్నిపథ, అబ్బా 100 ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే డిజైన్ అయిపోవాలి దానికి అనుగుణంగా. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి మా ఎస్విజిస్ టీచింగ్ ఫ్యామిలీ కూడా మనస్ఫూర్తిగా నేను రిగార్డింగ్ ఇండిపెండెన్స్ సందర్భంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐ సే మై సిన్సియర్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. కొంచెం బీ యాక్టివ్, బి పాజిటివ్ ఎవ్రీ టైమ్. ఓకేనా, ఆర్ యూ హ్యాపీ? Right, left, right, left, right, left, right, left, right.